చేస్తున్నామండి. ఓకే, అదే రకంగా మరి సిబిటి పాల్వంచ ప్రిన్సిపాల్ గారు మరి రవి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. అదే రకంగా అశ్వాపురం ప్రిన్సిపాల్ గారు మరి మోహన్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. అదే రకంగా మరి వైస్ ప్రిన్సిపాల్ గారు మరి పాల్వంచ వైస్ ప్రిన్సిపాల్ గారు మరి విజయ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా మరి వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. అదే రకంగా ప్రేమ దేవుని పిల్లరా మరి కోఆర్డినేటర్స్గా ఉన్నటువంటి మరి తమ్ముడు బోస్ బాబు గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి కమ్మరిగూడలో పనిచేస్తున్నటువంటి తమ్ముడు బోస్ బాబు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. తమ్ముడు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నాము. మరి చిన్న ముత్తు మరి కమ్మంపాడులో పనిచేస్తున్నటువంటి చిన్న ముత్తు తమ్ముడు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా పిలిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీదకి రండి త్వరగా. కాబట్టి అదే రకంగా భద్రవన్నయ్య గారు మరి కోఆర్డినేటర్గా మరి బండ్లబోరులో పనిచేస్తున్నటువంటి భద్రవన్నయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మరి వినాయకపురం మరి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి మరి బాసరా గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. మరి అదే రకంగా మరి జయక్క గారు మరి మంచికట్ నగరంలో జేబీఆర్సీ మరి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి మరి సిస్టర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అదే రకంగా మేడిపల్లిలో చేస్తున్నటువంటి మరి కరుణక్క మరి జేబీఆర్సీ మరి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి మరి కరుణక్క కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నాము. తమ్ముడు బోసుబాబు కూడా రావాల్సిందిగా వారికి మరొకసారి తెలియజేస్తున్నాము. అదే రకంగా తమ్ముడు మంగారావు మరి రామన్నగూడెంలో పనిచేస్తున్నటువంటి తమ్ముడు మంగారావు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నారాయణపురంలో మరి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నట్టు తమ్ముడు మరి రమేష్ తమ్ముడు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నామండి. అదే రీతిగా మరి మన మధ్యకు సుదూర ప్రాంతం నుంచి మరి అసరపేట మండలంలో ఫెలోషిప్లో ఉన్నటువంటి మరి సుజీవరాజు గారు వైస్ ప్రెసిడెంట్ గారు వారు కూడా మన మధ్యలో ఉంటే మనకు ఆనందము. వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ప్రేమపూర్వకంగా మరి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి కుక్కునూరు మండల ఫెలోషిప్ మరి ప్రెసిడెంట్ గారు మరి జీవరత్నం గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆహ్వానం తెలియజేస్తున్నాము. అదే రకంగా మరి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మరి రాజ్ కుమార్ గారు వారు కూడా మరి కుక్కునూరు మండల ఫెలోషిప్లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి కూడా తెలియజేస్తున్నామండి. అదే రకంగా ప్రేమైన వారులారా మరి ముఖ్య సల మరి కుక్కునూరు మండల ఫెలోషిప్లో మరి పనిచేసి తర్వాత ముఖ్య సలహాదారుగా మరి ఉన్నటువంటి మరి దానిలయ్య గారు మరి ఎందుకంటే సీనియరు మాకు వారు కూడా మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. మరి తమ్ముడు మరి జాన్ విక్టర్ గారు కూడా అమరవారంలో పనిచేస్తారు దైవ సేవకులు ముఖ్య సలహాదారులుగా ఉన్నటువంటి వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నామండి. ఇంకా కోఆర్డినేటర్స్ మరి ఆయా ప్రాంతంలో చెట్లు దైవ సేవకులు ఎవరైనా ఉంటే మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ప్రేమపూర్వకంగా మరి సిబిటి వింజరం కళాశాల ద్వారా వారికి తెలియజేస్తున్నాము. ఓకేనండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటకు మన మధ్యలో ఉన్నటువంటి మరి రాజ్ కుమార్ గారు ప్రారంభ ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నాయన
సిబిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభు ఆత్మీయ బిడ్డల నాయన తండ్రి వారంతగానో ప్రభు మొదటిగా మీకు కృతజ్ఞత కలిగి ఈ కళాశాల బిడ్డలు వారికి ఇచ్చిన గర్భఫలము తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని పుట్టినరోజు కార్యక్రమాన్ని సేవకులను సంఘాన్ని బంధుమిత్రులను సుదూర ప్రాంతం నుంచి నాయన ప్రభు దైవ బిడ్డలందరినీ ఆహ్వానించుకొని మీకు మహిమకరంగా నాయన ప్రభు బిడ్డల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా మీరుండి నడిపించి ఆ కుటుంబాన్ని వచ్చిన వారందరిని ఆశీర్వదించమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మరి రాజకుమార్ గారికి సభాపక్షంగా మరి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సమయానికి మరి వాక్య పఠనము మరి చదవలసిందిగా మరి మన మధ్య ఉన్నటువంటి దానిలయ్య గారు ఉన్నారు మన మధ్యలో, వారు వాక్య పఠనం చదివి వినిపిస్తారు. దానిలయ్య గారు వాక్య పఠనం లూకాసు వార్త 1:13-17 లూకాసు వార్త 1:13-17 దేవుని మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, నీ వాక్యమును చదువుతుండగా మంచి జ్ఞానమును దయచేయండి. ఈ వాక్యములను సారాంశమును మేమందరం గ్రహించటకు సాయం చేయి. మీరే మహిమ పొందమని యేసు ద్వారా అడిచాము తండ్రి, ఆమేన్. ఇంత చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషం. మరి ప్రిన్సిపాల్ గారు సుధాకర్ గారు చాలా ఆత్మీయంగా మాతో మాట్లాడతారు. వారి రిసీవింగ్ ఒక మాటలో చెప్పాలంటే మేము ఈరోజు మరి వారి తమ్ముడి గారి కుటుంబంలో జరుగుతున్న ఈ అన్నప్రాసన కార్యక్రమం పిలిచి వారి ప్రేమతో ఆహ్వానించటం, అలాగే సిబిటీ అసరాపేట వరకు ఆ చుట్టుపక్క గ్రామాలు అన్ని చోట్ల విస్తరించింది అంటే మరి సుధాకర్ గారు, సుందర్రావు గారు వైస్ ప్రిన్సిపాల్ గారు, అలాగే ప్రిన్సిపాల్ గారు సుధాకర్ గారు ఎంతో కృషి ఎంతో పనిచేస్తూ అహర్నిశలా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. అలాగే వారి సతీమణి గారు సుధా గారు వారు ప్రోత్సాహిస్తూ మరి బంధువుల ఇంట్లో వారి తమ్ముడి గారి ఇంట్లో జరుగుతున్న ఈ చక్కటి కార్యక్రమం మనందరినీ పిలిచారు. మనందరం ప్రార్థన చేద్దాం. మా తర్వాత మరి దూరం నుంచి వాక్యం చెప్పడానికి వచ్చిన సహోదరులు చక్కటి వాక్యం చెప్తారు. దైవాశీస్సులు అందించి కుమార్తెకి ఈ అన్నప్రాసన దేవుడే చేయాలని, పరలోక మన్న ఆ అమృతాన్ని దేవుడే బిడ్డకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, నీకు వందనాలు నమస్కారాలు చెల్లిస్తూ మరి సిబిటి క్రైస్ట్ చర్చ్ మందిరంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ చక్కటి అన్నప్రాసన కార్యక్రమము ప్రభా నీ నామందు చక్కగా జరిగించి ప్రభా చంటి బిడ్డకు నీ చేతులతో మీరే ఆ యొక్క అన్నప్రాసన జరిగించి జీవజలం నోటికి అందించి కుమార్తె బ్రతుకు దినములన్నీ జీవించు సంవత్సరములంతయు ఆశీర్వాదకరముగా ఉండునట్లు నీ దీవెనలు మెండుగా మీరే పంపించమని తల్లిదండ్రులైన వారికి మరి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని మీరు వాయించారు. వివాహంకి వచ్చిన వాళ్ళందరూ ఏవో బహుమానాలు తెస్తారు, కానీ దేవుడు అయిన నీవు తెచ్చిన బహుమానం ఇచ్చిన బహుమానం ఇది ఇప్పుడు నీ పిల్లల చేతుల్లో ఉన్నది. కుమార్తె దేవదూత లాంటి చక్కటి కుమార్తెను మీరు అనుగ్రహించారు. ఆ కుమార్తెని ఎదిగి చిన్న వయసులోంచి భక్తిలో విశ్వాసములో పెంచుకుని ప్రభువా నీయందు గొప్ప భక్తి కలిగిన బిడ్డగా పెంచుకునేటట్లు చేయమని ఈ అన్నప్రాసన కార్యక్రమం అంతట్లో దైవజనులు వాక్యం చెప్పినా, ఇక్కడ ఇంకా సహోదరులు ప్రార్థన చేసినా, లేక గ్రీటింగ్ చెప్పినా కుమార్తెకి అది ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రారంభ ప్రార్థన కుమార్తెలో ప్రార్థించినటువంటి మరి అయ్యగారికి సభాపక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. మరి అన్నయ్య గారు, విజయరావు అన్నయ్య గారు మొదటిగా చిన్న కుమార్తెకు ఈ యొక్క అన్నప్రాసన కార్యక్రమం జరిపిస్తారు. ఓకే, ఈ సందర్భంలో అన్నప్రాసన కాకుండా కు
కుమార్తె కుమారి పేరు నామకరణ కూడా జరుపుతున్నారు. ఇంకొక పార్టీ కూడా, రెండు పార్టీలు ఒకేసారి ఇస్తున్నారు. తమ్ముడు జాస్రీ, ఓకే ఓకే. అన్నయ్య గారు మరి ప్రార్థన చేసి, విజయరావు అన్నయ్య గారి ప్రార్థన చేసి, కుమార్తె కుమారి నామకరణం చేసి, ఆ తర్వాత అన్న ప్రశ్న కార్యక్రమం జరిపిస్తారు. ఏకీభవించండి. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవ. గతించిన దినములన్నీ కూడా మమ్మలను మీ కృప ద్వారా మీ హస్తాల్లో పెట్టుకొని భద్రపరచి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి, ఈ నూతన దినములో ఈ మధ్యాహ్నం వేళ ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లల మధ్యన మీ మాటల ద్వారా మిమ్మలను ఘనపరిచే గొప్ప అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ఎందు నిమిత్తమై మీ పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో మీకు తెలియనిది కాదు. మీ కుమారుడు మా సోదరుడు మనోజును బట్టి, మీ కుమార్తె రమ్యాను బట్టి మీకు వందనాలు. పిల్లలిద్దరికీ ఈ లోకంలో జన్మను ప్రసాదించి వివాహము ద్వారా వారిని జతపరిచి వారి దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించిన రెండవ కుమార్తెను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తల్లి గర్భంలో మీరే మీ హస్తాలతో ఆ బిడ్డను రూపించారు. ఆరోగ్యవంతురాలుగా ఈ లోకానికి తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. నాయనా ప్రభు, ఇంతవరకు తల్లి పాలతోనే మీ బిడ్డను మీరు పెంచుతూ వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన ప్రకృతిలో మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఘనాహారాన్ని మేము నాయన ఆ కుమార్తెకు అందిస్తూ ఉండగా ఈ అన్న ప్రాసన అంతట్లో మీరు తోడుగా ఉండండి. అలాగే నామకరణ విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. మీరు మీ పిల్లల మదిలో ఆయన పుట్టించిన చక్కని పేరును బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. నామకరణ చేసి అన్నప్రాసన కూడా జరిగిస్తూ ఉంటుండగా తోడుగా ఉండండి. మేము అందిస్తున్న ఈ ఆహారము ద్వారా బిడ్డ శక్తి పొంది మంచిది. మరి దేవుని కుమారుడు మనోజ్, దేవుని కుమార్తె రమ్య, వారిరువురిని దేవుడు ప్రేమించి ఇచ్చిన రెండవ గర్భఫలం. కుమార్తె పేరు హెన్సీ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి ఆ కుమార్తెకు ఈ సమయంలో అన్నప్రాసన కూడా జరిగిద్దాం. జలుబు అదే ఆనంది అంటే సాలి కొద్దు వాళ్ళ డబ్బులు కొట్టుకుంటున్నారు.
ఓకేనండి. చివరిగా మనోజ్ దంపతులు. మనోజ్ గుచ్చుకుంటారు. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్లోనికి వెళ్ళడం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవ. మీ కుమారుడు మనోజ్, మీ కుమార్తె రమ్య, మీ పిల్లలకు ఇచ్చినటువంటి మరొక గర్భఫలం హెన్సీ యొక్క అన్నప్రాసన కార్యక్రమంలో నామకరణలో మీ పిల్లల మధ్యకు వచ్చి ఆయన ఈ కార్యక్రమాన్ని జరిగించడమే కాకుండా అమూల్యమైన మీ మాటలు మీ పిల్లలకు వినిపించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇంతవరకు జరిగిన అన్నప్రాసన కార్యక్రమంలో తోడుగా ఉన్నారు. విలువైన మీ మాటలు మీ పిల్లలకు వివరిస్తుండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి వాక్యాన్ని మీ పిల్లలు మనసు పెట్టి శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ మాటలు బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో నీ మాటలు బోధించడానికి సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం సౌండ్ తగ్గించున్నాను. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి పెంచుకున్నాను. తగ్గించు. హలో హలో, తగ్గించు. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని మాటలు మీకు అందించడానికి నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారు, సుధాకరు బ్రదర్ గారికి, అలాగే సుందరవన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరికీ, కోఆర్డినేటర్లకు, ఈ ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్న దైవ సేవకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యం కోసం ఈ కార్యక్రమం కోసం వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన పాఠం, నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? ఇంకొంచెం తగ్గించగలవనాను, నేను గట్టిగా మాట్లాడతాను. మంచి పాఠం, ప్రతి ఒక్కరూ వినవలసిన పాఠం. ఆ బేస్ తీసేయండి. తగ్గించున్నాను, బాగా తగ్గించు. ప్రతి ఒక్కరూ వినవలసిన ఒక అద్భుతమైనటువంటి పాఠం, నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? నీవు పుట్టినందుకు అనే మాట మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనబడుతుంది. ఇంతకీ నీవు పుట్టడానికి, నేను పుట్టడానికి, మనమంతా పుట్టడానికి కారకులు ఎవరు అని మనం ఆలోచిస్తే దేవుడే. ప్రియులారా, ఇలాంటి అన్నప్రాసన కార్యక్రమాలలో, జన్మదిన వేడుకల్లో మనం తరచుగా వినే వాక్యం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎన్నిసార్లు మనం చదువుకున్నాం ఈ వాక్యాన్ని. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం.
చాలామంది కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే కుమారులనే దేవుడు గొప్పగా చేశాడు, గొప్పగా చూస్తున్నాడని మాట్లాడతారు, కానీ అది చాలా తప్పండి. కుమారులు అన్న మాటలో కుమార్తెలు కూడా ఉన్నారు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. చాలామంది ఈ వాక్యాన్ని ఎలా విడగొడతారంటే కుమారులు అనగా మగపిల్లలు, వారు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. బహుమానం అంటే ఆడపిల్లలు, స్వాస్థ్యం అంటే మగపిల్లలు. స్వాస్థ్యము మగపిల్లలైతే బహుమానం ఆడపిల్లలు అని మాట్లాడతారు, అది చాలా తప్పు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరూ దేవుని బహుమానాలే. ఏదో కుమారులైతే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం, గర్భఫలం అంటే కుమార్తెలని దానికి ఆ మాటను కలిపేసి కుమార్తెలు బహుమానం అని మాట్లాడతారు. దేవుని దృష్టిలో కుమారులు కుమార్తెలు సమానమే. కుమారులు అన్న మాటలోనే కుమార్తెలు కూడా ఉన్నారన్న సత్యాన్ని మీరందరూ గ్రహించాలి. దేవుడికి కుమారులు కుమార్తెలు ఏమి వ్యత్యాసం ఏమి లేదు, అందరూ సమానమే. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:26 మగవారిని ఆడవారిని స్త్రీ పురుషులందరినీ కలిపి దేవుడు ఏమంటున్నాడో చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు అన్నాడు చూడండి. మీరందరూ అంటే ఎవరికి చెప్తున్నాడు? సంఘములో ఉన్న వారికి చెప్తున్నాడు. సంఘములో పురుషులే ఉంటారా స్త్రీలు కూడా ఉంటారా? సంఘం అంటే స్త్రీలు పురుషులు కలిపితే సంఘం. సంఘానికి పత్రిక రాస్తూ మీరందరూ కూడా దేవునికి ఏమై ఉన్నారు? కుమారులు. అంటే సంఘములో ఉన్న స్త్రీలైనా సంఘములో ఉన్న పురుషులైనా అందరూ ఎవరు అంటే కుమారులు. మీరందరూ విశ్వాసము ద్వారా దేవునికి కుమారులై ఉన్నారు. తర్వాత చూడండి, క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ. బాప్తీస్మం పొందిన వాళ్ళు అంటే స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు. సంఘములో ఉన్న అందరికీ చెప్తున్నాడు చూడండి, క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, ఇక్కడ చూడండి పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అందరూ ఒకటే. ఏకముగా ఉన్నారంటే అందరూ కుమారులే. ఆ ప్రారంభంలో చూసాం కదండి, యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మీరందరూ దేవునికి ఏమయ్యారు? కుమారులు. అందరూ కుమారులు. అందుకే బైబిల్లో ఎన్నో సందర్భాల్లో నా కుమారుడా నా కుమారుడా నా మాట ఆలకించును నా మాటలు గైకొనుము అంటాడు దేవుడు. అప్పుడు స్త్రీలు బాధపడాల్సిన అవసరం లేదు, కుమార్తెలారా అంటే కూడా బాగుండేదే కదా. నా కుమార్తెలారా అనే పదాన్ని కూడా యాడ్ చేస్తే బాగుండేది కదా అనుకోకండి. కుమారులు అన్న మాటలోనే పురుషులు స్త్రీలు అందరూ ఉన్నారని మీరు తెలుసుకోవాలి. అందరూ ఆయనకు కుమారులే, అందరూ ఆయనకు ఏకముగా ఉన్నారు. మగపిల్లలు పుట్టారంటే సంతోషించేవాళ్ళు, ఆడపిల్లలు పుట్టారంటే బాధపడేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి. కానీ నేను ఒక మాట చెప్తానండి, ఎవరైనా దేవుడిచ్చిన బహుమానాలేనండి. ఎవరి విషయంలోనైనా మనం సంతోషించాలి. ఈరోజు ప్రపంచంలో వివాహాలు జరిగి పిల్లలు లేక బాధతో తమ్మును తాము చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాధ మామూలు బాధ కాదు, ఆ బాధ పిల్లలు లేని బాధ. పిల్లలు ఉన్న వాళ్ళకి తెలియదండి, వివాహం చేసుకోగానే పిల్లలు పుడుతుంటారే, వాళ్ళకి పిల్లలు లేని బాధ తెలియదు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే దేవుడిచ్చిన ఎవరినైనా సంతోషంగా మనం స్వీకరించాలి. వాళ్ళు బహుమానాలు. ఎవరి కుమార్తెలే బహుమానాలు కాదు, కుమారులు కూడా బహుమానాలే. కుమార్తెలైనా కుమారులైనా బహుమానములు. లేయా యాకోబు నాకు 6వ కుమారుని కని ఏమన్నదో తెలుసా, దేవుడు నాకు మరొక మంచి బహుమతిని అనుగ్రహించాడు. అంటే కుమార్తెలే బహుమతి కాదు, కుమారులు కుమార్తెలు అంతా బహుమానమే. దాన్ని విడగొట్టి ఎదురు మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. మన పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యం, దేవుడు మనకిచ్చిన బహుమానాలు. మనం పుట్టాము అంటే దానికి కారణం ఎవరు? దేవుడు.
ఇక్కడ కూర్చున్న పెద్ద వయసులో ఉన్న మనం అందరం కూడా పిల్లలమేనండి. మనము మన తల్లిదండ్రులకు పుట్టాము. దేవుడు మనకు జన్మనిచ్చాడు, దేవుడే ఇచ్చాడు ఈ అవయవ నిర్మాణం, దేవుడిచ్చాడు ఆయుష్కాలం, దేవుడిచ్చాడు ఆరోగ్యాన్ని, దేవుడిచ్చాడు మనమున్నామంటే దేవుని దయ. ఈ భూమి మీదకు పంపినవాడు దేవుడేనండి. దేవుడు అంటాడు, చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో పెట్టి చెక్కున్నాను. ఎవరు చెక్కారు? అమ్మ చెక్కలేదు, నాన్న చెక్కలేదు. ఏదో నువ్వే చెక్కున్నట్టుగా ఫీల్ అవ్వకు. చాలామంది చూడండి, చూసుకుంటారు వాళ్ళ అందాన్ని, నా అంత అందగాళ్ళు అసలు ఈ వింజరం, ఈ కుక్కునూరు, ఈ భద్రాచలం ప్రాంతంలో ఎవరు లేరు అనుకుంటారు. మనకంటే అందగాళ్ళు ఉన్నా వాళ్ళని మనం చూసుకుని ఏమనుకుంటాం అంటే, మన అంత అందగాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. అంత వెర్రి బాగులు వాళ్ళం మనం. ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి, మరి ఎవరిచ్చారు ఈ అందం? అందమైన ఈ అవయవాలు రావడానికి కారకులు ఎవరు అంటే దేవుడు. 9-10 మాసాలు ఆయన కష్టపడితే నీకు ఈ ఆకారం వచ్చింది. కొంతమంది చూడండి, అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేని వాళ్ళని కాస్త అవమానపరుస్తూ ఉంటారు. కొంచెం నల్లగా ఏదైనా పొట్టిగా లేకపోతే బక్క చిక్కి ఉన్నవాళ్ళు ఉంటారు, చూసారా? వాళ్ళని చూసి హేళన చేస్తూ ఉంటారు. తప్పండి. మీరు ఆ సమయంలో ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని పనితనాన్ని హేళన చేస్తున్నారు. తల్లి గర్భములో 9-10 నెలలు ఆకారం చేసింది ఎవరు? దేవుడు. మరి ఆయన చేసిన ఆకారాన్ని చూసి నువ్వు తప్పు పడతావా? హేళన చేస్తావా? గేలి చేస్తావా? అవమానపరుస్తావా? ఆ సమయంలో నువ్వు ఎవరిని అవమానపరిచావో తెలుసా? సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుణ్ణి. ఆయన చేశాడు ప్రతి ఒక్కరిని. కాబట్టి ఈసారి ఎవరైనా మీరు ఎవరినైనా చూడగానే వాళ్ళని హేళన చేయకండి. దేవుడు చేసిన రూపం అది, దేవుడు చేసిన ఆకారం. మనం ఈ లోకంలో ఇలా ఉన్నాము అంటే దేవుని దయప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు జన్మనివ్వటమే కాదు మన ఆనందం కోసం ఆయన ఎంత ఆలోచించాడో తెలుసా? ఈ లోకంలో మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, శరీర సంబంధమైన తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు బాధతో వేదనతో ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు? మీలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? మా పిల్లలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు చిన్న వయసు నుండి. వాళ్ళ సంతోషం కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? కొన్ని బొమ్మలు తీసుకొస్తారండి. ఒక బైక్ తీసుకొస్తారు, ఒక కారు తీసుకొస్తారు, ఒక ఫ్లైట్ తీసుకొస్తారు. వాస్తవానికి అది ఏమిటో వాడికి తెలియదు, కానీ మనమే పరిచయం చేస్తాం, నీకు బైక్ తెచ్చానురా అనగానే వాడు ఎంత సంతోషిస్తుంటాడో. ఆ బొమ్మలు చూసి, కారు చూసి ఎంత సంతోషపడతాడో. అంటే తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం ఏం చేస్తున్నారంటే, తమ కష్టాన్ని హెచ్చించి ఇదిగో వాళ్ళ ఆనందం కోసం కొన్ని వస్తువులు తీసుకొస్తున్నారు. ఒక విషయం చెప్పమంటారా? వాడికి ఆనందించడమే తెలుసు ఆ వస్తువులు చూసి, కానీ ఆ ఆనందం వెనక తల్లిదండ్రుల కష్టం వాడికి తెలియదు. ఆ బొమ్మ రావాలంటే తల్లిదండ్రులు కష్టపడాలి. వాడు బొమ్మను చూసి ఆనందపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు, కానీ దాన్ని తీసుకురావడం వెనక ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడో ఆ బిడ్డకు తెలియదండి. ఆనందించడం ఒక్కటే తెలుసు. ఈరోజు మనం కూడా అలానే తయారైపోయాం. ఈరోజు ప్రకృతిలో దేవుడిచ్చిన వస్తువులన్నీ అనుభవించి మనం సంతోషిస్తున్నాం, కానీ ఈ సంతోషం వెనక దేవుడి కష్టాన్ని ఇప్పుడు నువ్వు గుర్తించగలిగావా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ ప్రకృతిలో మనకి సంతోషాన్ని కలిగించే వాటిని ఎన్నిటినో పెట్టాడు దేవుడు. ఏ విషయంలో మనం సంతోషపడతామండి? మంచి భోజనం, మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీ ఇంట్లో వండుతుంటే పిల్లలు ఎంత హడావిడి చేస్తారో తెలుసు. ఆ రోజు పండుగ వాతావరణం, అవునా? భర్త కూడా ఎంత హడావిడి చేస్తుంటాడు, ఆయన కూడా మధ్యలో వచ్చి ఏంటి తొందరగా కావటం లేదా, నీకు తొందరగా వండడం రాదు అంటాడు. ఎందుకంటే ఈయనకి లోపల పరుగులు చేస్తుంది తినాలని ఆరాటం. చూసారా ఎంత ఆనందం అండి? చికెన్ కానీ మటన్ కానీ మనం వండుకుంటున్నప్పుడు ఇంట్లో హడావిడి, ఎంత ఆనందం. ఈ ఆనందం వెనక ఎవరో తెలుసా ఉన్నది? దేవుడండి. ఆయన కష్టం అండి మనం తిని ఆనందించే ఆహారం. ఎవరి కష్టం? దేవుని కష్టం, దేవుని కష్టం. ఎన్ని రకాల ఆహార వస్తువులు పెట్టాడు దేవుడు ఈ ప్రపంచంలో. ఒకసారి ప్రసంగి గ్రంథం 2:25 చూడాలి మీరు. ప్రసంగి గ్రంథం 2:25 ఒక మాట రాయబడింది ప్రియులారా, ఆయన సెలవు లేక
ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు చూడండి. అంటే మనకు సంతోషం ఎలా వస్తుంది? మంచి భోజనం చూడగానే. మంచి భోజనం చేయటానికి సంతోషపడుతున్నావు, భోజనం చేస్తూ సంతోషిస్తున్నావు. దీని వెనక, ఈ సంతోషం వెనక ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు. ఆయన కష్టం, ఆయన కష్టం అంటే మనందరి సంతోషం కోసం ఎన్ని రకాల ఆహార వస్తువులండి. పిల్లల కోసం తల్లిదండ్రులు పట్టణానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొస్తారు, పండ్లు. ఆ కవర్ చూడగానే పిల్లలు పరిగెత్తుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, మా అమ్మ ఫ్రూట్స్ తీసుకొస్తుంది అని. అబ్బా ఎంత ఆనందం అండి! అవి తీసుకునేటప్పుడు ఎంత ఆనందం, తినేటప్పుడు ఎంత ఆనందిస్తారు. మరి ఆనందం వెనక ఉన్నది ఎవరు? దేవుడు. దేవుడు. ఇలా ప్రకృతిలో మనం అనుభవించే ప్రతిదీ దేవుడిచ్చినదేనండి. మంచి బట్టలు కట్టుకుంటున్నాం, మంచి నివాసాల్లో ఉంటున్నాం, మంచి వాహనాల్లో తిరుగుతున్నాం, ఈరోజు మంచి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. దీనికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. నిన్ను సంతోషపరచడానికి ఆయన ఎన్ని చేస్తున్నాడండి. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చిన తర్వాత దైవజనులు అందరికీ తెలియచేసి ప్రార్థన చేయమని అడుగుతారు. ఆ తర్వాత అందరి ప్రార్థన విని దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళగానే నార్మల్ రిపోర్ట్ వచ్చింది, ప్రాబ్లం ఏమీ లేదు, నీ రోగం పోయిందనగానే ఎంత ఆనందం అండి. మరి దీనికి కారణం ఎవరు? దేవుడు. రోగం పోయిందంటే ఎంత ఆనందం అండి! రోగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినా ఎంత కుమిలిపోతుంటాం, ఎంత బాధపడుతుంటాం. కానీ ఆరోగ్యం వచ్చింది అనగానే రోగం పోయింది, ఇక నీకు ప్రాబ్లమే లేదంటే ఎంత ఆనందం. ఈ ఆనందాన్ని వెనక, ఈ ఆనందం వెనక దేవుడు కాదంటారా? కారణం, యవనప్రాయంలో కూసరికి వివాహం చేసుకోవాలనుకుంటారు. పై మాటకేదో తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటావురా అంటే వాడేదో లోపల లోపల ముసిముసి నవ్వు నవ్వుకుంటూ ఇప్పుడు ఎందుకులే నాన్న అంటాడు, కానీ లోపల మాత్రం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అనుకుంటాడు. పిల్లలు పై మాటకి ఏమంటారండి? నేను సెటిల్ అవ్వలేదు కదా, ఇంకా కొంతకాలం కావాలి అంటారే తప్ప కావాలని ఎవరంటారు చెప్పండి? తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మీరు ఎవరైనా మా పిల్లలు ఇంకా పెళ్లి గురించి ఆలోచించట్లేదు అనుకుంటే పొరపాటే. వాళ్ళకు వయసు వచ్చిందంటే నువ్వే ఆలోచించాలి. నువ్వు తల్లివి తండ్రివి కనుక నీ బాధ్యత అది. అంతేగాని వాడికి ఇంకా నువ్వు మేసాలేనండి. చెయ్యండి, వయసు వచ్చినప్పుడు వివాహం చేయండి. వివాహం చేసుకుంటావా అనగానే పై మాటకు ఎందుకు లేన్న లోపల మాత్రం పట్టజాలనంత ఆనందం. అటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచిదే. వివాహంలో ఆనందించావు, మరి వివాహం అయిన తర్వాత పిల్లలు కొంచెం ఆలస్యం అయిపోయేసరికి ఇక ఎంత తేడా వస్తుంది, ఎంత కుమిలిపోతూ ఉంటారు. సంవత్సరం తర్వాత టెన్షన్, ఏటో పిల్లలు పుట్టడం లేదు, బాధ. ఎక్కడికైనా వెళ్ళగానే పిల్లలు కలిగారా అంటే ఉన్నోడైతే ఆనందంగా చెప్పుకుంటాడు ఒకళ్ళో ఇద్దరు అని, లేని వాళ్ళైతే ఎంత బాధపడిపోతుంటారండి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి. నలిగిపోతూ ఉంటారు. కానీ పిల్లలు లేని వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇవ్వగానే ఎంత సంతోషం అండి! 113వ కీర్తన 9వ వచనం చూడండి. 113వ కీర్తన 9వ వాక్యాన్ని చూడగలిగితే ప్రియులారా, ఆయన అనగా దేవుడు సంతులేని దానిని, అంటే మన ప్రతి ఆనందం వెనక ఉన్నది దేవుడేనండి. అందుకే ఆయన, ఆయనను చదువుతున్నాం మనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ఆయన అంటే ఎవరు? దేవుడు. మరి సంతు లేదు, ఆనందం లేదు. ఇప్పుడు నీకు ఆనందాన్ని కలిగిస్తున్నది ఎవరు చూడు అక్కడ? ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయువాడు. చూసారా, కుమారుల సంతోషం అంటే పిల్లలు పుట్టగానే ఎంత సంతోషం అండి! ఆడబిడ్డో మగబిడ్డో ఏమండి, అసలు ఇంకా ఆడపిల్లలు అయితే తండ్రి ఎంత ఎంత ప్రేమిస్తూ ఉంటాడో. నిజంగానండి, ఆడపిల్లల ప్రేమ అంతా ఇంత కాదు. అమ్మైనా నాన్నైనా ఎందుకు తెలుసా? అమ్మకు అండగా ఉంటుంది, నాన్నను ప్రేమిస్తుంది. చూసారా, ఎవరైనా కూతురు పుడితే అమ్మలా చూసుకుంటారు. మా చిన్నమ్మ మా అమ్మయ్యే. చూసారా, పుట్టినప్పుడు ఊరికి ఆడపిల్లలు పుడుతున్నారని బాధపడిన ఆ తర్వాత ఆ పిల్లల్ని చూస్తేనండి ఎంత ఆనందం అండి! ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత సంతోషం! కుమారుల సంతోషము గల తల్లిగా అనుంది చూడండి అక్కడ.
అంటే పిల్లలు లేకపోతే సంతోషం ఉండదా? ఉండదండి. కుమారుల సంతోషము గల తల్లిగా చేయువాడు యెహోవాయే. యెహోవాయే అంటే మన ఆనందానికి కారణం దేవుడే. కొన్ని కొన్నిసార్లు కుటుంబం అంతా కలిసి ఎవరిని మనం ఆనందించడానికి వెళుతుంటాం, కొన్ని అందమైన ప్రదేశాలు చూడటానికి, కొండలు, పర్వతాలు, సముద్ర తీర ప్రాంతాలు ఏమండి, అలాగే ఎడారులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు ఎంత సంతోషం. మన ఇల్లు, మన పరిస్థితులని మర్చిపోతుంటాం ఆ ప్రాంతాలకు వెళితే. అంటే నీ ఆనందం కోసం ఎన్ని చేశాడా దేవుడు? ఎన్ని చేశాడండి దేవుడు, ఎన్ని చేశాడు దేవుడు. ఈ ఆనందానికి కారణం దేవుడేనండి. మంచిది, ఎంతవరకు బాగుంది. మరి ఇంతగా నిన్ను ఆనందపరిచి సంతోషపరిచిన దేవుడికి సంతోషం లేదా? ఉండొద్దా? నిన్ను బట్టి, నిన్ను బట్టి ఆయన ఆనందించవద్దా, సంతోషించవద్దా? ఆలోచించండి ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, చూస్తారా. కొలసీలకు రాసిన పత్రిక 1:9-12 మనం చూడగలిగితే, 9-12 వరకు పెద్ద భాగం నేను చెప్పిన దగ్గర నుంచి చదవండి. ప్రతి సత్కార్యములలో అన్న దగ్గర నుంచి చదవండి. 9-12 వరకు కలిసి ఉన్నాయి. ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. మనం ఎలా ఉండాలట? దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలట? ప్రతి సత్కార్యము విషయములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఏమన్నాడు? అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన. చాలండి, ఇక్కడ మనం చదువుతున్న మాటలను మనం చూస్తే, ప్రతి సత్కార్యములలో సఫలులగుచు, తర్వాత ఏమన్నాడు? దేవుని విషయమైన జ్ఞానంలో ఎదుగుచు, అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో. అన్నాడు చూడండి, అన్ని విషయములలో అంటే నీకు ఆయన ఎన్ని చేశాడు, నీకోసం ఆయన ఎన్ని సహాయాలు చేశాడు. నీకు భోజనం, నీకు మంచి గాలి. చూడండి, చల్లటి గాలి వీస్తున్నప్పుడు ఎంత ఆనందం. ఒక్కసారిగా కరెంటు పోయింది, ఒక పోకలో ఎంత బాధపడ్డాం, మళ్ళా కరెంటు వచ్చేసింది, గాలి వచ్చింది, అలా బయటికి వెళితే ఇంకా ఎంత ఆనందం. చల్లని గాలి, చల్లని నీళ్లు త్రాగుతున్నప్పుడు ఎంత ఆనందం అండి. ఈ ఆనందాలన్నిటికీ కారణం దేవుడు కాదంటారా? ఈ ఆనందాలకు కారణం దేవుడు కాదంటారు. అందుకే ఇక్కడ అన్నాడు, ప్రతి విషయంలో కూడా నీకెన్ని చేశాడు ఆయన, ఈ ప్రతి విషయంలో కూడా ప్రభువును మనం ఏం చేయాలి? సంతోషపరచాలి. భోజనం ఆయన ఇచ్చినందుకు సంతోషపరచు దేవుణ్ణి. నీకు మంచి గాలి ఇచ్చాడు, దేవుని సంతోషపరచు, ఆయన స్తుతించి. నీకు మంచి నీరునిచ్చాడు, నీకు భార్యనిచ్చాడు, నీకు భర్తనిచ్చాడు, నీకు పిల్లల్నిచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఇల్లు ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, సమాజంలో నీకంటూ ఒక మంచి పేరు ఇచ్చాడు, ఒక స్థితినిచ్చాడు. ఇన్ని చేసిన దేవుణ్ణి నువ్వు సంతోషపరచవా? అంతేకాదండి, మనల్ని రాజును చేశాడండి ఆయన. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడంటే ఎంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు దేవుడు. అదేంటండి, మేము రాజులమా, మాకు ఇంట్లో కూర్చోటానికే సరైన కుర్చీలు వెనకండి. ఏమండి, అడవిలో ఉన్నటువంటి మృగాలకు రాజు ఎవరు? సింహం. సింహానికి ఎక్కడున్న సింహాసనం, కుర్చీ చెప్పండి. నాకు సరిగా ఇంట్లో కూర్చోడానికే కుర్చీ లేదు, నేను రాజునేంటి అనకండి. అడవికి రాజు, అడవిలోని మృగాలకు రాజు మృగరాజు సింహం. సింహానికి సింహాసనం ఎక్కడుంది? ఎక్కడ కూర్చీ ఉంది? అది ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం. మనం కూడా ఎక్కడుంటే అదే మన సింహాసనం. రాజులమే, రాజులమే. ఒకడొచ్చి నా దగ్గరికి మీరేంటన్నా అని అడుగుతున్నాడు, రెండా మూడా ఏడని అడుగుతున్నాడు. అంటే కులపిచ్చి, కులగజ్జి ప్రతి ఒక్కడికి. నేనన్నాను, మేము రాజులం బ్రదర్ అన్నాను, మేము రాజులం బ్రదర్ అన్నాను. వాడు తలబట్టుకున్నాడు, అందుకనుకుంటా తెల్ల కారు, తెల్ల బట్టలు, ఇంత హడావడి. ఏ రంగు బట్టలు కట్టుకున్నా మనం ఎవరు? రాజులమే. ఎప్పుడు కూడా మాకు అది లేదు ఇది లేదు అనకండి. మనం రాజును, రాజు ఎవడైనా మాకు అది లేదు ఇది లేదు అంటాడా?
మీరు చెప్పండి. అప్పుడు మనం ఏమంటాం, నువ్వు రాజు రా నీకేమైనా మెంటలా, మతి భ్రమించిందా నీకేమైనా అంటాం. ఇంత ఉన్నతమైన స్థితిని ఇస్తే ప్రతి విషయంలో దేవుణ్ణి మనం ఏం చేయాలి, సంతోషపరచాలి. నేను చెప్పే మాట మీకు అర్థం కావాలి. ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి మొట్టమొదట మనం సంతోషపరచాలి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ తర్వాత. ఏమండి, మనము పుట్టినందుకు, నీ పుట్టుకు కారణం, ఈరోజు నువ్వు బ్రతుకుతున్నందుకు దానికి కారణం కూడా దేవుడే గనక నువ్వు ముందుగా సంతోషపరచవలసింది మనుషుల్ని కాదు, దేవుణ్ణి సంతోషపరచాలి. నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాను. అసలు ముందు మనం పుట్టినందుకు ఎవరు సంతోషించాలి, దేవుడు సంతోషించాలి. నా కుమారుడికి, నా కుమార్తెకు జన్మనిచ్చినందుకు నాకు చాలా సంతోషం వచ్చేటట్లుగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన ఆనందపడాలి. నోవహు కాలంలో జలప్రలయం ఎందుకు వచ్చిందో తెలుసా, వాళ్ళు సంతోషించడమే నేర్చుకున్నారు, వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చిన దేవుని సంతోషపరచడం వాళ్ళు నేర్చుకోలేదు. వారు తినుచు త్రాగుచు, అంటే తింటూ సంతోషించారు, త్రాగుతూ సంతోషించారు, పెండ్లాడుతూ అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటూ సంతోషించారు, ఇల్లు కట్టుచూ, నారును నాటుచు. ఏమన్నా నాటు పెట్టేటప్పుడు ఎంత సంతోషం, అబ్బా పొలం నాటు పెట్టేస్తున్నాను మంచి రాబడి రాబోతుంది, సంతోషం. చూసారా, ఇవన్నీ చేస్తూ వాళ్ళు సంతోషించారు, కానీ ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు సంతోషపరచలేకపోయారు. అందుకే భయంకరమైన జలప్రలయాన్ని రప్పించాడు, భయంకరమైన జలప్రలయం. మన ఈ మధ్య కాలంలో వర్షం వచ్చింది చూడండి, ఎన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మా ప్రాంత పరిస్థితులు కూడా కొన్ని రోజులు బాగాలేదు ప్రియులారా. ఇంకా కొద్ది రోజులు వస్తే పరిస్థితి ఏంటి, ఇంకా కొద్ది రోజులు, ఒకటి రెండు రోజులే విపరీతమైన వర్షం వచ్చింది, దానికి ఎన్ని ప్రాంతాలు ఏమండి నీట మునిగిపోయాయి, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం వచ్చింది, పర్వతాలే మునిగిపోయిన నీళ్ళు వచ్చాయి. ఎందుకు తెలుసా, అంత బాధ కలిగింది దేవుడికి, అంత బాధ కలిగింది. ఈరోజు క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, సంగమా, మిమ్మలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి విషయంలో తండ్రిని ఏం చేయాలి, ప్రభువుని సంతోషపరచాలి. ఏ విషయంలోనైనా దేవుని సంతోషపరచావా నీవు ఈరోజు? నిజంగా మనోజ్, రమ్య పిల్లలు దేవుణ్ణి సంతోషపరిచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగో తెలుసుకోండి. దేవుణ్ణి సంతోషపరచాలని మనకు పిల్లల్ని ఇచ్చాడు కదా దేవుడు. నీకు సంతోషం కలిగింది, మరి ఆ దేవుడికి సంతోషం వద్దా? కానీ ఈరోజు క్రైస్తవులను బట్టట దేవుడికి సంతోషం లేదటండి, సంతోషం లేదట. పేతురు పత్రికలో చూడండి ఒక మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం సంఘానికి రాస్తున్నాడు పేతురు గారు పత్రిక. ఆయన సంగమా, ఆయన అనగా దేవుడు మిమ్మల్ని గూర్చి సంతోషం లేదు, ఆయనకి మిమ్మల్ని బట్టి ఆయనకు సంతోషం లేదు. ఆ ఏదట, చింతించుచున్నాడు. ఆ మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆదికాండం 6:5లో భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఇటు నొప్పే, నీకేమో ఆనందం, ఆయనకేమో హృదయంలో నొప్పి, బాధ, చింత. ఏంటండి ఇలా ఉన్నారేంటి దేవుని పిల్లలు? ఆ నోవహు కాలంలో ఉన్న వాళ్ళని చూసి హృదయంలో నొచ్చుకున్నాడట. మరి ఈరోజు చింతించుచున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని ఉందా బైబిల్లో? ఉంది. కానీ ప్రతిరోజు దుఃఖపరుస్తూనే ఉంటామండి. ఏదండి దేవుడికి ఆనందం? దేవునికి ఏది ఆనందం మనల్ని బట్టి? ప్రతి విషయములో ప్రభువును మనం ఏం చేయాలి, సంతోషపరచాలి. ఒక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, కాగా శరీర స్వభావము గలవారు
దేవుని సంతోషపరచ నేరలు. చూసారండి, శరీర స్వభావం. శరీర స్వభావం అంటే బాగా తినాలి, బాగా త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, సుఖాలు అనుభవించాలి, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆనందపడాలి, ఇలాంటి వాళ్ళంతా ఎవరో తెలుసు అండి, శరీర స్వభావం. వీళ్ళది ఆత్మస్వభావం కాదు. శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. వాళ్ళ వల్ల కాదు. మరి ఏం చేస్తారు వాళ్ళ వల్ల? ఏది ఏంటంటే బాధపరచటం, దుఃఖపరచటం, ఆయనను వేదనకు గురి చేయటం. ఆలోచించండి, మరి దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషపడుతున్నాడా, సంతాపపడుతున్నాడా? ప్రతి ఒక్కళ్ళు పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఎన్నిచ్చాడండి దేవుడు? ఎన్నిచ్చాడు? ఎంత చేశాడు ఆయన? ఆయనను సంతోషపరచటం నేర్చుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన మనల్ని బట్టి బాధపడకూడదు, సంతోషపడాలి. ఈ లోకంలోనికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయనను బట్టి తండ్రి ఎంత సంతోషపడ్డాడో తెలుసా? ఒకసారి మత్తయి వ్రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఎవరి యందు చెప్పండి? యేసుక్రీస్తు నందు తండ్రికి సంతోషం. అంటే ఆయన ద్వారా తండ్రికి ఏం కలుగుతుంది? సంతోషం. ఎందుకో చెప్పండి, తండ్రి కోసం ఎంత కష్టపడుతున్నాడు ఈ లోకంలో, తండ్రి కోసం ఎంత ఆలోచించాడు ఈ లోకంలో. వేదిక మీద ఉన్న సేవకులు చూడండి, ప్రతిరోజు ఎక్కడికో చోటకు వెళ్ళాలి, దేవుని మాటలు చెప్పాలి, కొంతమందినైనా వెలిగించాలి, పరలోకానికి చేర్చాలని ఆరాటపడుతూ ఉంటారండి. నిజంగా వేదిక మీద ఉన్న దైవ సేవకులను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. సేవకులను బట్టే కాదు, అంటే దుఃఖపరిచే సేవకులు కూడా ఉన్నారు, కాదనడం లేదు, ఎక్కువ శాతం కష్టపడే సేవకులు ఉంటారండి. దేవుని కోసం ఏదో చెయ్యాలని ఆరాటపడే వాళ్ళు ఉంటారు, క్రీస్తులా బ్రతకాలని ఆరాటపడే వాళ్ళు ఉంటారు. ఈరోజు మనమంతా క్రీస్తును ధరించాం, మరి మనలో ఎవరు కనపడాలి? క్రీస్తు కనిపించాలి. మరి క్రీస్తులా కష్టపడుతున్నామా? క్రీస్తులా తండ్రి కోసం ఆలోచించగలుగుతున్నామా? చెప్పండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఒక్క తండ్రికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు పుట్టినందుకు ఆనందం. ఎంతమందికి ఆనందమో ఒకసారి చూస్తారా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, చూడండి ఆ మాట అండర్లైన్ చేయండి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తును బట్టి అందరికీ సంతోషమేనట. అర్థమవుతుందా మీకు? అటు పరలోకపు తండ్రికి సంతోషమే, భూమి మీద ఉన్న దేవుని పిల్లలందరికీ సంతోషమే. ఎవరిని బట్టి? ఎవరు పుట్టినందుకు? యేసుక్రీస్తు పుట్టినందుకు. గొర్రెల కాపరులతో చెప్పబడిన మాట కదా యేసుక్రీస్తు జన్మ వార్త. ఎవరికి అందింది మొట్టమొదట? దేవదూతల ద్వారా గొర్రెల కాపరులకు అందింది. ఏమంటున్నారు వాళ్ళు? భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ, ఆ మాట అండర్లైన్ చేయండి, ప్రజలందరికీ కలుగుదు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమిటంటే దావీదు పట్టణమందు నీరు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు ప్రజలకి సంతోషం అంటే ఆయన రక్షించేవాడు కనుక, ఆయన రక్షించాడు కనుక. ఈరోజు మనకి ఎందుకు సంతోషం చెప్పండి? ఆయన మనల్ని రక్షించాడు, తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని ధారపోశాడు, తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేశాడు. అందుకే మనకి ఈరోజు సంతోషం. అవునా? రాజులమని పొంగిపోతున్నామే, నిన్ను రాజును చేసింది ఎవరు? ఆ ప్రభువు కాదా? చెప్పు, పరలోక భాగ్యం నాకుంది మరణించినని సంతోషపడుతున్నావే, అది ఆయన వల్ల కలిగిన భాగ్యం కాదంటారా? ఈరోజు దేవుని వాక్యం వింటుంటే చక్కగా సంఘం అంతా కలిసి పాటలు పాడుతుంటే, ఈ వింజనంలో ఉన్న సంఘం చాలా బాగా పాటలు పాడతారండి,
పిల్లలు చాలా టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు, అద్భుతంగా పాడతారు. అసలు అందరూ పాడుతుంటే చాలా సంతోషం, ఆడపిల్లలు కూడా. నిజంగా మంచి సంఘం, చాలా సంతోషం. మిమ్మల్ని బలపరిచే అవకాశం నాకు దేవుడు చాలాసార్లు ఇచ్చాడు, చాలా సంతోషం. ప్రియులారు ఆలోచించండి, ఇంత ఆనందానికి కారణం దేవుడు కాదంటారా? ఇన్ని బాధలున్న బాధల్లో కూడా క్రైస్తవుడు సంతోషిస్తాడు తెలుసా? క్రైస్తవుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళలాగా చిన్న సమస్య రాగానే ఏడ్చుకుంటూ కూర్చునడం కాదు, బాధలో కూడా సంతోషించేవాడు క్రైస్తవుడు. ఆలోచించు, ఎందుకంటే ఈ బాధ వెనక మహానందం ఉండబోతుంది రేపు. యేసుక్రీస్తుని బట్టి మనం అందరం సంతోషిస్తున్నాం, ఆయన ధరించుకున్న నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారని అడుగుతున్నా నేను. యేసుక్రీస్తుని బట్టి మనం అందరం సంతోషిస్తున్నామే, నిన్ను బట్టి ఎవరైనా సంతోషించారా? మేము ఈరోజు వాక్యం చెబుతున్నాం, మమ్మల్ని బట్టి ఒకవేళ మీరు సంతోషించవచ్చు. అన్నయ్య మా ప్రాంతానికి వచ్చి ఎన్నో మంచి మాటలు చెప్పి ఈరోజు మమ్మల్ని ఒక మంచి స్థితిలోనికి, మాలాంటి వాళ్ళు ఎందరోనండి, నేను ఒక్కడే కాదు, ఎంతమంది డిప్యూటీ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు ఎంతమంది వచ్చి కష్టపడుతున్నారు. మీ ప్రాంతంలో ఉన్న సేవకులు మీకోసం కష్టపడుతున్నారు. వీళ్ళందరూ మీ ఆనందం కోసం కష్టపడే వాళ్ళు కాదంటారా? మరి మీరెవరిని సంతోషపరుస్తున్నారు? ఒక మాట చెప్తాను, ముందు జన్మనిచ్చిన దేవుని సంతోషపరచడం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు ఇదిగో శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళు కూడా మీ కొరకు కష్టపడ్డారు. నవమాసాలు మూసింది తల్లి, అవునా? నిన్ను ఇంతవరకు పెంచడానికి కష్టపడ్డాడు నీ తండ్రి. మనం ఎదగగానే మనం ఎలాంటి వాళ్ళమంటే, ఇక బ్యాక్గ్రౌండ్ వెనక అంతా మనం మర్చిపోతామని, ఈరోజు నేను ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాను, నా జ్ఞానం నా గొప్పతనం అనుకుంటాం. కానీ చిన్ననాటి నుండి నీవు చిన్ననాటి నుండి నిన్ను అడుగులు వేయిస్తూ నేను ఇంత గొప్పగా నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ తల్లిదండ్రుల కోసం ఆలోచించి వాళ్ళని కూడా సంతోషపరచాలి. మనం పుట్టినందుకు దేవుడే కాదు ఈ లోకంలో తల్లిదండ్రులు సంతోషపడాలి. నీవు పుట్టినందుకు ఇదిగో ఈ లోకంలో నీ రక్త సంబంధిత నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు కూడా సంతోషించాలి. నన్ను బట్టి అయితే మా ఇంట్లో మా బ్రదర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, మేము ఐదుగురు అన్నదమ్ములు. ఎందుకంటే దేవుని సేవలో వెళుతున్నాను నేను, నన్ను చూసి నేను చెప్పే మాటలు, నేను చేసే పరిచర్యను చూసి మా అన్నదమ్ములు నాకు నన్ను బట్టి సంతోషపడతా ఉంటారు. ఇది మాకు సిస్టర్స్ లేరు, అంతా ఐదుగురు మగపిల్లలమే మేము మా కుటుంబంలో. నేను పుట్టినందుకు నా బంధువుల్లో ఉన్న వాళ్ళు ఎందరో సంతోషిస్తున్నారు, నా గ్రామంలో ఉన్న వాళ్ళు ఎందరో సంతోషిస్తున్నారు, నా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎందరో సంతోషిస్తున్నారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని చెప్పడాన్ని బట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మిమ్మల్ని బట్టి ఎవరు సంతోషిస్తున్నారు? ఒక భర్తను బట్టి భార్యకు సంతోషం ఉండాలి, తెలుసా మీకు? ఒక భర్తను బట్టి భార్యకు సంతోషం ఉండాలి, భార్యను బట్టి భర్త సంతోషించాలి. ఈరోజు ఎంతమంది భర్తలు భార్యను సంతోషపెడుతున్నారు? వాళ్ళ ఆనందం వాళ్ళే చూసుకుంటున్నారు కదా, ఫుల్గా త్రాగటం, ఫుల్గా తినడం, ఎక్కడో తిరగటం, అక్రమ సంబంధాలు పెట్టుకుని వాడు ఆనందపడమే తప్ప కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆనందించడం కోసం ఆలోచించరండి. ఏడిపిస్తూ ఉంటారు కొంతమంది భర్తలు పిల్లలని, అటు భార్యని. నీవు పుట్టినందుకు ఎవరికి ఆనందం కలుగుతుంది చెప్పు ఒకసారి. నీవు పుట్టినందుకు ఎవరు సంతోషించడం లేదని నీకు తెలిస్తే అసలు నువ్వు పుట్టడం కూడా దండగే నన్ను అడిగితే. కాకపోతే దేవుడు ఇచ్చాడు అవకాశం, నువ్వు పుట్టడానికి దేవుడు కారకుడయ్యాడు. కానీ ఆయన బాధ పెడుతున్నావు, ఎందరినో బాధ పెడుతున్నావు. కొంతమంది సంఘంలోకి వస్తారండి, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి సంఘానికి కూడా దొక్కుపోయినాడు, సంతోషం ఉండదు. నువ్వు పుట్టి సంఘానికి వచ్చి ఏం చేసావు? అటు సేవకుణ్ణి, ఇటు విశ్వాసుల్ని ఎంతమందిని బాధ పెడుతుంటారు. కొంతమందికి ఇది ఒక పైచాచికతో ఆనందం, కొంతమంది బాధపడుతుంటే సంతోషపడుతుంటారు. వాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇంటికి వెళ్ళి మటన్ బిర్యానీ తింటుంటారు, చికెన్ బిర్యానీ తింటా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారని అడుగుతున్నాను, నీవు పుట్టినందుకు ఇప్పటి వరకు ఎవరికైనా సంతోషం కలిగిందా? ఆలోచించు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే యేసుక్రీస్తును బట్టి పరలోకపు తండ్రి కాదు ఈరోజు మనం అందరం సంతోషిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు దేశపు చిన్నది అని రాయబడింది. చిన్నదట, చిన్నది ఎంతమందికి సంతోషం కలిగించిందో తెలుసా? మనం ఎన్నో సందర్భాలు చదువుతుంటాం, ఇశ్రాయేలు దేశపు చిన్నది.
సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను గారికి కుష్ఠరోగం అట. పరాక్రమశాలి, చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాడు, కానీ కుష్ఠరోగం. ఒకసారి ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక చిన్న పాపను చెరగొని తీసుకెళ్ళారు. అంటే కొంతమంది తీసుకెళ్ళి ఉంటారు, అందులో ఒక చిన్న పాపను కూడా తీసుకెళ్ళి తన భార్య చేతి క్రింద పరిచర్య చేయడానికి పెట్టాడు. ఎవరు? నయమాను. ఆమె చూస్తూ ఉంది ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ. నయమాను గారు పడుతున్న బాధను చూస్తుంది, ఆయన దుఃఖాన్ని చూస్తుంది. ఎందుకంటే కుష్ఠరోగం ఉంటే ఎవరు ఆనందపడతారు చెప్పండి? పరాక్రమశాలి అబ్బా నువ్వు గొప్పోడు అంటే ఆనందపడుతున్నాడు, ఇంటికి వచ్చి ఊడుచున్నాడు ఎందుకంటే రోగాన్ని బట్టి. నేను అనుకుంటున్నాను ప్రతిరోజు బాధేనండి రోగం ఉన్న వాళ్ళకి, ప్రతిరోజు దుఃఖమేనండి. ఆ దుఃఖాన్ని చూస్తుంది ఈ బిడ్డ, ఈయనకి ఎలాగైనా సంతోషాన్ని కలిగించాలనుకుంది. ఒకరోజు నయమాను గారి భార్య దగ్గరకి చేరి అంటుంది, మా దేవుడు ఎంతో గొప్పోడమ్మా, ఇస్రాయేల్ దేశానికి చెందినదానను కదా నేను, మేము నమ్ముకున్న దేవుడు యెహోవా ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన దగ్గరకు వెళితే నయమాను గారు చాలా సంతోషిస్తారు. ఈ రోగాన్ని తీసివేయగలిగిన సమర్థుడు దేవుడు. మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, నిజంగా చూడండి ఆ పాపకి చెప్పడానికి ఎంత ఆనందం. మా దేశంలో షోమ్రోను పట్టణంలో మంచి ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరే ఏలీషా. చాలా మంచి సేవకుడు, మా దయోజనుడు. ఏమండి మీ పిల్లలు కూడా మీ ప్రాంతాన్ని విడిచి ఎక్కడికైనా వెళితే మీ సేవకుని గురించి గొప్పగా చెప్పాలి. అలా పెంచాలి, మీరు అలా పెంచాలి. అక్కడికి వెళ్ళిపోయి దేవుడి గురించి చెబుతుంది, దేవుని సేవకుడి గురించి చెబుతుంది, అక్కడికి వెళితే రోగం పోతుంది, బాగుపడతాడు అని చెప్తుంది. ఎంత నమ్మకం కుదిరేటట్లుగా చెబితే దేశం దాటి దేశం వెళ్తాడు చెప్పండి. ఏదో మాట వరసకి ఇలా అక్కడికి వెళ్తే స్వస్థ వస్తుందని చెప్పడం కాదు, అతనిలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం, ఒక నమ్మకం. పోతూ పోతూనే బహుమానాలు తీసుకెళ్ళాడంట. అంటే ఏంటి అర్థం? నేను అక్కడికి వెళ్తే తప్పకుండా స్వస్థత పొందుకుంటాను, ఆ బహుమానాలు దేవుని సేవకుడికి ఇవ్వాలని బయలుదేరాడంటే ఎంత పరిపూర్ణమైన విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగునని మనం బైబిల్లో చదువుతున్నాం. ఏ విన్నాడు? దేవుని గురించిన మాటలు విన్నాడు. ఎవరు చెప్పారు? ఒక చిన్నది చెప్పింది. ఎలా పెంచారునండి? మరి మనోజ్ రమ్యాలు కూడా ఆ కుమార్తెను అలానే పెంచాలి. పాటలు ఎలాగో నేర్పిస్తారన్న సంగతి తెలుసు. ఎందుకు? మనోజ్ మంచి పాటగాడు, ఆమెకు పాటలు వస్తాయి, వాక్యం కూడా రావాలి, దేవుని గురించి చెప్పాలి. చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పాప మాట పట్టుకొని ఆ నమ్మకంతో దేశం దాటి దేశం వెళ్ళాడు, దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. దైవ సేవకుని చెప్పిన మాట కొంచెం బాధ కలిగించింది ఆయనకి. యోర్దాన్ నదికి వెళ్ళమనగానే ఆయనకు బాధేసింది, ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి రాలేదు సేవకుడు. ఇప్పుడు ఆయనేమో దేశం దాటి దేశం వచ్చాడు, దైవజనుడేమో ఇంట్లో నుంచి బయటికి రానందుకు బాధపడ్డాడు. అరే నేను అంత దూరం నుంచి ఎంత దూరం వచ్చానే, కనీసం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ రోగం ఉన్న చోట చెయ్యాడించి ప్రార్థన చేస్తే నాకెంత సంతోషం ఉండేది అని కొంచెం బాధపడ్డాడు. ఈ దేశంలోనే కాదు మా దేశంలో గొప్ప గొప్ప శ్రేష్టమైన నదులు ఉన్నాయని చెప్పి వెనక తిరిగాడు. ఆ వెనక తిరిగినప్పుడు ఒక మంచోడు ఉన్నాడు దాసుల్లో, తన వెంట వచ్చిన వాళ్ళలో ఆ పరివారంలో ఒక మంచోడు ఉన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా నిన్ను ఏమన్నాడు ఆయన? ఇంట్లో నుంచి రావటం ముఖ్యమా, ఆయన చెప్పిన మాట నువ్వు వినటం ముఖ్యమా? ఆయన ఏం చెప్పాడు? స్నానం చేయమన్నాడు. ఇన్ని రోజులు స్నానం చేస్తూ వచ్చావు, ఈసారి ఒకసారి స్నానం చేయరాదు? ఆ యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు అటు చెయ్యి, అసలే కుష్ఠరోగం, మళ్ళా నువ్వేదో పెద్ద ఇదిగా, మళ్ళా రోగంతో నీకు పోవాలిగా, ఒకసారి ట్రై చెయ్యి. మళ్ళాంటోడు కాదు ఆ పక్కన ఉన్నాడు, మళ్ళాంటోళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఎంత తోడివి, నీ కథ ఏంటి, నిన్ను గురించి అసలు ఇలా అసలు బయటికి రాకుండా ఉండటం ఏంటి ముందు? అది కానీ చాలా మంచి చూడండి. అప్పుడు వాడు చెప్పిన మాటను బట్టి ఈయన అనుకున్నాడు, అసలే రోగం ఎందుకు ఇదంతా, గర్వాన్ని అణుచుకొని పోవడం మంచిది, అర్థం అది కన్నాడు వెళ్ళాడు అనుకున్నాడు. వెళ్ళిపోయి 7 సార్లు యెహోవా దేవుని పేరట స్నానం చేశాడు. 7 సార్లు మునగానే సంతోషం, పసిబిడ్డ దేహం వంటి దేహం పైకి వస్తుంది నేలలో నుంచి, రోగం పోయింది. కుష్ఠరోగం ఉన్నోళ్ళు వాళ్ళ శరీరం అన్ని చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. చేతి వేళ్ళు ముడుచుకుపోయి, కాళ్ళ వేళ్ళు ముడుచుకుపోయి, ఆ మొహంలో అదొక రకమైన ఆకారం, ఆ దేహంలోనే కనబడుతూ ఉంటాయి దాని ఆనవాళ్ళు.
ఎంత సంతోషం అంటే పసిబిడ్డ దేహం వంటి దేహం అని ఉంది చూడండి అక్కడ. పసిబిడ్డ దేహం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు హెల్సి ఎట్లండి, అందరు ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు. మరి మనల్ని పెట్టుకో మన ఊళ్ళో వాళ్ళని ఎవరినైనా ఆమెనైతే అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకంటే అందమైన ముఖం సుందరమైన రూపం, మరి మన మన ముఖాలు ముడతలు పడిపోయి వేలాడి పడిపోతున్నాం. అలాంటి దేహం వచ్చినట్టు అక్కడ ఉన్నమాట చూడండి, పసిబిడ్డ వంటి దేహం. బా అసలు అంటే ఎంత ఎంత మంచి దేహాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆనందంతో దైవజుని దగ్గరకు వస్తున్నాడు. మళ్ళా వచ్చి అయ్యా నాకు రోగం పోయింది తీసుకో ఇవన్నీ తీసుకో, ఇక నేను ఏ దేవుడిని కూడా పూజించను సేవించను, ఫుల్ స్టాప్, ఈయనే నిజమైన దేవుడు యెహోవా. ఇంత ఆనందానికి కారణం ఎవరో తెలుసా? ఒక చిన్నది. ఆమె పుట్టినందుకు ఒక్క ఒక్క నయమానునే కాదండి, నయమానుతో పెద్ద పరివారం వచ్చింది అక్కడికి. వాళ్ళందరూ దేవుని తెలుసుకున్నారు, నయమానుతో పాటు బాస్ గారు ఆయన, ఆయనతో పాటు వీళ్ళంతా సంతోషం. చూసారా ఎక్కడైనా ఆఫీసులో బాస్ జన్మదినం వచ్చింది అనుకోండి, ఆయనకు ఆనందం వచ్చింది అనుకోండి, అందరికీ స్వీట్లే, అందరికీ బిర్యానీ, ఆనందం. అలానే నయమాను గారు ఎవరండి? సైన్యాధిపతి, సైన్యాలను నడిపించేవాడు, సైన్యాలకు ఆజ్ఞాపిస్తే అందరూ పరుగులు తీయాలి, అలాంటి స్థితి కలిగిన వాడు ఆనందపడుతున్నాడండి. ప్రియులారా, మనం మనం పిల్లల్ని కన్నాం, మన పిల్లల్ని ఇలా పెంచాలి. మరి ఆమె పుట్టినందుకు ఎంతమందిని సంతోషపరిచింది, నిజ దేవుడి యొద్దకు నడిపించింది, సృష్టికర్త యొద్దకు నడిపించింది. మనం పిల్లల్ని కన్నాం ఎలా పెంచుతున్నాం? చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు, మావాడు బాగా చదువుకున్నాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఏమురిగింది దేవుడికి, ఏ పెద్ద గొప్పగా చెబుతున్నావు. నాకు మాత్రం ఫుల్ కోపం వస్తుందండి ఇలాంటి వాళ్ళని చూస్తే. మీరేమైనా అనుకోండి, మావాడు అమెరికా వెళ్ళి జాబ్ చేస్తూ దేవుడి సేవ కూడా చేస్తున్నాడు అని చెప్పు, అది నీకు సంతోషం ఏమో, ఎందుకంటే కట్ల కట్ల పంపుతున్నాడుగా, ఈ కట్లని దాచుకోలేక సస్తున్నావు. నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? చూడండి ఆ భాగంలో ఎంత ఎంత సంతోషపడుతున్నాడండి ఆయన. గొప్ప పరివారంతో మళ్ళా వచ్చాడు దైవ సేవకుని దగ్గరికి, ఎంత ఆనందం. నిజదేవుణ్ణి తెలుసుకున్నాడు. అసలు రోగం పోవడం గురించి కాదు ముఖ్యంగా, ఇక్కడ గొప్ప దేవుడు సృష్టికర్త ఎవరో తెలుసుకున్నాడు ఆ రోజు. దాని వెనక కారణం ఎవరు, ఎంతమంది విశ్వాసం ఉంచడానికి దేవుని తెలుసుకోవడానికి కారణం ఒక చిన్నది. ఒక ఇస్తీరు పుట్టింది భూమి మీద, ఎంతమంది సంతోషం తెలుసా? యూదులందరూ, ఇస్తీరు పుట్టింది యూదులందరూ. చూడండి అక్కడ ఒకసారి ఇస్తీరు గ్రంథం 9వ అధ్యాయం, ఇస్తీరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనం. మొర్దెకాయ్ గారు చెప్తున్నారు చూడండి, మొర్దెకాయ్ గారి మాటలు. యూదులు యూదులు తమ పగవారి చేత, అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళున్న ప్రాంతంలో చావబోతున్నారు యూదులు. హామాను చేసిన కుట్రకు యూదులందరూ చావబోతున్నారు, ఆ విషయం తెలిసింది అవునా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఏమండి మళ్ళా చదవండి. యూదులు మొత్తం తమ పగవారి చేత బాధపడక, అంటే బాధపోయింది, నెమ్మది వచ్చేసిందట, నెమ్మది పొందిన దినమని వారి యొక్క దుఃఖము పోయి, అంటే ఏం చేయమాట, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అని, వారు మూలుగుట మానిన శుభదినమని. చాలండి, ఏమండి వాళ్ళ దుఃఖం పోయిందట, వాళ్ళ బాధ పోయిందట, అన్ని పోయాయి, మరణిస్తామన్న ఆలోచన పోయింది, ఇప్పుడు ఏమొచ్చేసింది, సంతోషకరమైన దినం వచ్చేసింది. ఈ సంతోషం ఎవరి వల్ల వచ్చిందో చెప్పాలి మీరు. ఎస్తేరు వల్ల వచ్చింది. ఎస్తేరు ఏం చేసింది? ప్రాణత్యాగమే చేయడానికి సిద్ధపడింది. హామాను చేసిన కుట్రను ఇప్పుడు ఎవరికి తెలియజేయాలి? రాజుకు తెలియజేయాలి. రాజు దగ్గరికి త్వరపడి వెళ్ళకపోతే పెద్ద ప్రమాదం జరగబోతుంది. అప్పుడు మొర్దెకాయ్ గారు తెలియజేశారమ్మా, ఇంతమంది ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, ఇందుకే దేవుడు నిన్ను రాణిగా ఆయన ఈ స్థానంలో నీకు తీసుకొచ్చాడేమో, ఒక్కసారి
ఆలోచించమ్మా, ప్రాణాలు పోతాయమ్మా, మన వాళ్ళందరూ బలైపోబోతున్నారు, వీళ్ళందరూ రక్షించాలి తల్లి, ఆలోచించు అనగానే నా కోసం ఉపవాసం చేయండి. తన చెలికత్తలకి చెప్పింది యూదులు ఉపవాసం చేయమని చెప్పింది, తాను ఉపవాసం ఉన్నది, రాజు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే రాజు ముందుకు వెళ్ళాలి అంటే పర్మిషన్ ఉండాలి, రాజు అనుమతి లేకుండా భార్య కూడా వెళ్ళకూడదు, రాజు అనుమతి లేకుండా భార్య కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు అనుమతి లేకుండానే వెళ్ళాలి రాజసన్నిధికి, ప్రార్థనతో, దేవుని మీద ఉన్న నమ్మకంతో అలా వెళ్ళిపోయిందండి. ఆయనకు కోపం లేదు, దయ కలిగిందట, విషయమంతా తెలియజేసింది, యూదులకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించింది. ఎంతమంది అంటే యోధా జనాంగం అంత సంతోషమే, దుఃఖము పోయి సంతోషం వచ్చిండోదట, అది దుఃఖం పోయింది సంతోషం. ఒక్క స్త్రీ ఎస్తేరు యోధా జనాంగం అంతటిని సంతోషపరచగలిగింది, వాళ్ళ దుఃఖాన్ని తీయగలిగింది, వాళ్ళ బాధను తీయగలిగింది. మరి మనం ఇంతవరకు ఎవరికైనా దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చామా? మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఆనందించే వాళ్ళు కూడా దుఃఖపరుస్తాం, మనం సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు నేర్పిస్తూ ఉంటాం, అంత టాలెంట్ ఉంది మనకు. సంతోషపరచడం అన్నది తర్వాత సంగతి, సంతోషించే వాళ్ళు లాగుతుంటాం వెనక్కి, తప్పు కదండి. ఒక ఇస్రాయేల్ దేశపు చిన్నది రెండవ రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం, అలాగే ఒక ఎస్తేరు ఆమె పుట్టినందుకు ఎంతోమంది సంతోషం, యూదులు ఎంతోమంది ఎంతోమంది సంతోషిస్తున్నారట. లూకాసు వార్త, లూకా వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము 13 వచనం నుండి చూడండి ప్రియులారా. లూకాసు వార్త మొదటి అధ్యాయము బైబిల్ పాఠంలో చదువుకున్నాం కదా. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనబోతుంది, అతనికి యోహాను పేరు కూడా వెల్లడైపోయింది. పిల్లలేరండి, జకర్యా ఎలిజబెత్తులకు పిల్లలు లేరు, పిల్లలు లేకపోయినా వృద్ధాప్యంలో కూడా ప్రార్థన చేస్తున్నారట దేవుడికి. చూసారా, వృద్ధాప్యంలోకి వచ్చారు, పిల్లలు లేరు, అప్పటికి కూడా ప్రార్థన మానలేదు, ప్రార్థన చేస్తున్నారు. దేవదూత ఏమంటున్నాడండి, భయపడకము, నీ ప్రార్థన వినబడినది, దేవుడు నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు, అతని పేరు, అతనికి పెట్టవలసిన పేరేంటి, యోహాను. యోహాను ఇక అతను ఎలా ఎదగబోతున్నాడు చూడండి, అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైన, ఏమంటే ఆయన జీవితంలో ఎంత బాగుందో, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. చూసారా, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పుతాడట. ఎవరు? ఈ యోహాను. ఇక పుట్టలే, పుట్టకముందే దేవుడు చెబుతున్నాడు దేవదూత ద్వారా, ఇశ్రాయేలీయులలో అనేకులను ఉన్నాడు చూడండి అక్కడ, ఒక 10 మందినో 20 మందినో కాదు, అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పుడు, అంటే వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయి నిజ దేవుని వదిలేస్తే వాళ్ళందరిని మళ్ళా దేవుని వైపు త్రిప్పుతాడట. తర్వాత చూడండి, మరియు అతడు తండ్రుల హృదయములను, అంటే తల్లిదండ్రులకు మధ్యలో సరైన సంబంధం లేదు, బంధాలు తెగిపోయిన రోజులు అవి. ఈరోజు కూడా చూడండి, చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలకి సరైన సంబంధాలు ఉండవు, అయితే బంధాలను కలుపుతున్నాడు ఆయన, అవిధేయులను నీతి మంతుల జ్ఞానమును అనుసరించి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ. ఎలాంటి ఆత్మ? ఏలియా యొక్క ఆత్మ అంటే ఏంటి తెలుసా? ఏలియా లాంటి క్యారెక్టర్. ఏలియా రోషము కలిగిన ప్రవక్త అని మనం చదువుతాం బైబిల్లో. మరి ఈయనెవరు? ఈయన కూడా రోషము కలిగిన ప్రవక్త. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు, ఇక్కడ అండర్లైన్ చేయండి, కన్నావు కదా, కన్నందుకు నీకు సంతోషం తీసుకురాబోతున్నాడు నీ కొడుకు. ఆ మాట చూడండి ఎంత బాగుందో, కన్నందుకు, జన్మనిచ్చినందుకు నీకు సంతోషమును, మళ్ళీ మామూలు సంతోషం కాదట కొడుకులు బట్టి తండ్రికి. ఈరోజు ఎంతమంది కొడుకులు తండ్రికి మహాసంతోషం కలిగిస్తున్నారు?
చెప్పండి. ఉన్నారు కదా, చాలా మంది కనపడుతున్నారు. మిమ్మల్ని బట్టి ఏ తండ్రి అయినా సంతోషిస్తున్నాడా? మావాడు పుట్టినందుకు అయినా మాకు భలే ఆనందం అండి అసలు అని చెప్పగలుగుతున్నారా? చెబితే పర్లేదు సంతోషం. నీకు మహానందం అన్నట్టు సంతోషము, మళ్ళా పట్టజారనంత సంతోషం అన్నమాట. కొంతమందికి పిల్లలు పుడతారండి పుట్టిన దగ్గర నుంచి ఏడవడమేనండి. ఎవరు ఏడడం, వాడు ఏడిచి మనం వెళ్ళి ఏడిపిస్తుంటాడు. చూసారా, తప్పు కదండి. మహా ఆనందమును సంతోషమును కలుగును. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎక్కడి నుంచి తీశాను పాఠాన్ని? ఇతను పుట్టినందుకట అనేకులు సంతోషిస్తారని ఉందండి. అనేకులు, అందుకే నీవు పుట్టినందుకు ఎవరైనా సంతోషిస్తున్నారా? యోహాను పుట్టాడు, అనేకులు సంతోషిస్తున్నారు. యేసు పుట్టాడు, అందరికీ సంతోషం. ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నది పుట్టింది, అనేక మందికి, నయమానుతో పాటు ఆయనతో వచ్చిన పరివారం అంతటికీ సంతోషాన్ని కలిగించింది. ఒక ఎస్తేరు పుట్టింది, యోధా జనాంగానికి సంతోషాన్ని కలిగించింది. నీవు నేను పుట్టాం, ఎవరినైనా సంతోషపరుస్తున్నామా? నీ ఇంట్లో ఉన్న తండ్రి, నీ ఇంట్లో ఉన్న నీ తల్లి, నీ భార్య, నీ భర్త, చాలామంది భార్యలు భర్తల్ని టార్చర్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకి అసలు సంతోషమే ఉండదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ రోజే సంతోషం అండి. ఆ మూడు ముళ్ళు వేసినప్పుడు పరమానందం. నెక్స్ట్ డే స్టార్ట్ యుద్ధం. చంపేస్తుంటారు. నేను ఒక మాట చెప్తాను, ఇంత మంచి వాక్యం వింటున్న మీరైనా మీ భర్తను సంతోష పెట్టకపోతే అసలు మనం దేవుని పిల్లలం కాదని. వేస్ట్ అండి జీవితం. నిన్ను బట్టి నీ భర్త దుఃఖపడుతున్నాడా, నువ్వు బ్రతకడం కూడా వేస్తున్నాను అడిగితే చచ్చిపో. ఇంకెంతకంటే ఏం చెప్పాలా? నువ్వు చావటం మంచిది. ఇంత మంచి వాక్యం చాలా మంది, ఎందుకంటే ఇంత మంచి వాక్యంలో ఉన్నోళ్ళు కూడా తేడా. మనం అప్పుడప్పుడు ఆలోచించుకోవాలి, నేను తేడానా పర్వాలేదా అనుకోవాలి, సరి చేసుకోవాలి. భర్తలారా, మీరు కూడా, మిమ్మల్ని బట్టి కూడా భార్యలు సంతోషించాలి. చాలా మంది భర్తలు బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, అందరూ చెప్తున్నాను. మళ్ళీ మీరు మళ్ళీ నన్ను టార్గెట్ చేయకండి తల్లులారా. అందరూ చెప్తున్నాను, పురుషులు స్త్రీలు, ఇంత మంచి వాక్యం వింటున్నామే. ఏ భర్తనైనా అడగాలి మనం, వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీ భార్యను బట్టి ఏమైనా సంతోషం అంటే ఆయన చెప్తాడు ఏం సంతోషం రాదు. అసలు ఆ ముందు మాత్రం చెప్పలేదు కానీ కొంచెం పక్కగా చెప్తా. అలా అనిపించుకునే స్త్రీలుగా ఉన్నారా మీరు? వద్దండి. గుణవతి అయిన భార్య దొరుకుట, ఆ గుణవతి నువ్వేందుకు కాకూడదు? మనం వాక్యం ఇస్తే ఆ ఒక గుణవతి, ఏమో గుణవతి అని చూపిస్తుంటాం. మరి నీ సంగతి ఏంటి? అద్దరు కొడుతుంటాం మామూలు కాదు. మరి నీ సంగతికి నీ దగ్గరకు వచ్చేసరికి టైర్లో కాలిపోయినట్టు తుస్సుమంటది. నువ్వు ఇంత చెప్పిన నువ్వు కూడా చూసుకోవాలిగా ఒకసారి. ఇలా చూపిస్తుంటాం వీళ్ళప్పుడు మొత్తం. మరికొన్ని వీళ్ళు ఏం చేస్తుంటాయి? నువ్వు చూసుకో, నిన్ను చూసుకో, నిన్ను చూసుకోమంటాయి. మనకి ఇదొకటే తెలుసు, ఇవేం చెబుతున్నాయి తెలియదు. చూసుకోండి ఒకసారి. నిజంగా ఇంత మంచి వాక్యం వింటున్నప్పుడు మనల్ని బట్టి ఎందరో సంతోషించాలి. ముందు మన కుటుంబం, మన ఫ్యామిలీ. నీకు దేవుడిచ్చిన భర్త ఆనందంగా ఉన్నాడు చూసుకో. నీ పిల్లలు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు ఎలా ఉన్నారు? సంతోషించాలి. అందరికంటే ముఖ్యంగా దేవుడు సంతోషించాలి. ఇతడు పుట్టినందుకు తండ్రికి సంతోషం, ఇతను పుట్టినందుకు అనేకులు సంతోషించగలను. ఎందుకన్నాడు తెలుసా? ఎవరు? దేవుడికి సంతోషం. ఎందుకంటే దేవుడికి ఎంత నమ్మకంగా బతుకుతున్నాడండి. దేవుడికి ద్రాక్ష రసం లేదు, మద్యం లేదు. ఎవరు? తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేకులను దేవుని వైపు తిప్పుతుంటే ఇంకా దేవుడికి బాధ ఎందుకు కూడా చెప్పండి. చెప్పండి మీరు. తన ఆనందాన్ని చూసుకోలేదు. ఆయన ఆహారం ఏంటి తెలుసా? అడవి తేనె మిడతలు. ఎప్పుడు చూసినా అడవిలోనే ఉంటాడట, ఆ మిడతలు తినుకుంటూ. ప్రత్యేకమైన ఆహారం అంటే ప్రజల మధ్య ఉంటే వాళ్ళు తినేదేదో నాకు తినాలనిపిస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఇవన్నీ తినుకుంటూ మళ్ళీ దేవుడి కార్యక్రమాలు మర్చిపోతానేమో అని చెప్పేసి ప్రత్యేకమైన జీవితం. వాళ్ళ మధ్య ఉంటే మంచి బట్టలు కట్టుకోవాలనిపిస్తుందేమో. అయ్యేందుకు తోలుగత్తి పర్మనెంట్ వస్త్రాలు ఆయనకి, తోలుగత్తి కట్టుకుంటాడంట. ఇది చూసారా? ఇక మళ్ళీ కుట్టించుకునే అవకాశం లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అది, చిరిగేది లేదు. అంటే తన ఆనందాన్ని చూసుకోకుండా, నా ద్వారా నా కన్న తండ్రి, నా ద్వారా నా వారు
సంతోషపడితే చాలనుకున్నాడండి. అందుకే యేసుక్రీస్తు గారు ఏమన్నారు తెలుసు, బాప్తిస్మ నుంచి యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలోనే యోహాను కంటే గొప్పవాడు ఎంతవరకు పుట్టలేదు అన్నాడండి. స్త్రీలు కనిన వారిలోనే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడండి. ఎంత చక్కగా బ్రతికాడండి. అంటే పెంపకం అలాంటిది. జకర్యా ఎలిజబెతులు ఎలా పెంచారు? అద్భుతంగా పెంచారు. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? తన బ్రతుకును బట్టి దేవుడికి సంతోషం. బాప్తీసం ఇచ్చి యోహాను కాదు ఆయన పేరు. ఆయన పేరేంటి? దూత చెప్పిన పేరేంటి? యోహాను. మరి బాప్తీసం ఇచ్చి ఇంటి పేరు అనుకుంటున్నారా? కాదు, బాప్తీసం ఎక్కువ ఇచ్చాడు అంటే ఎంతో మందిని మార్చాడు, అందుకే ఆయనకి పేరు పడింది బాప్తీసం ఇచ్చు యోహాను. మనం ఎక్కువ దొంగతనాలు చేస్తా ఉంటాం అనుకోండి, మనకి ముందు ఏముంటది? బాగా త్రాగే వాళ్ళకి ఒక పేరు ఉంటది. అది ఒక పేరు చెబితే ఆ పేరు తగ్గడం చాలా మంది ఉంటారు. ఆ త్రాగిపోతాయినా అని అంటే అప్పుడు బలు పెరుగుద్ది చాలా మంది. కనుక బాప్తీస్మాలు ఎక్కువ ఇచ్చాడు కనుక ఏమండి, బాప్తీస్మం ఇచ్చి యోహాను. నేను అంటాను, బాప్తీస్మం ఇచ్చి ఎవరైతే తీసుకున్నారో ఆయన ద్వారా వాళ్ళందరూ ఈరోజు నెమ్మది పొందే చోట్ల విశ్రాంతి పొందుతున్నారు. వాళ్ళందరి సంతోషానికి కారణం బాప్తీస్మం ఇచ్చి యోహాను. మనం వాక్యం చెప్తే ఒక ఆత్మ రక్షింపబడుతుంది, ఆత్మ పరదేశంలోకి వెళ్ళి ఆనందపడుతుంటే ఆనందానికి కారణం ఎవరనుకుంటారు తెలుసా? పలానా ఆయన. మన వాక్యం విని చనిపోయిన తర్వాత పరదేశంలోకి వెళితే ఎంత ఆనందం అండి! ఆ పరలోకానికి వెళితే ఇంకా ఎంత ఆనందం అండి! వాళ్ళు ఆనందపడేటప్పుడు ఏమనుకుంటారు తెలుసా? మా ఊరు పలానా బ్రదర్ వచ్చాడు, ఆయన మాటలు నన్ను వెలిగించాయి. ఈరోజు ఈ ఆనందానికి కారణం ఆయనే. నిన్ను బట్టి, నన్ను బట్టి అనేకులు సంతోషించాలి ప్రియులారా. నిన్ను బట్టి, నన్ను బట్టి అనేకులు సంతోషించాలి. విశ్వాసులారా, మీకు ఒక మాట చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు సంఘంలోనికి తీసుకొచ్చాడు. మిమ్మల్ని బట్టి సేవకుడు దుఃఖపడకూడదు, సేవకులు కూడా సంతోషంగా సేవ చేయాలి. దానికి మీరే సహకరించాలి. ఒక్క మాట చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13:17. మీ పైన, సంఘానికి చెప్తున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవాడు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచుండగా వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనమే లేదు, నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో సేవ చేయునట్లు వారి మాట విని వారికి లోబడండి. చూసారు ఎంతమంది మాట చెప్పాడు? వారికి లోబడండి. దేవుని పిల్లలారా, మీ సేవకులకు మీరు లోబడుతున్నారా? పెద్దవాడు అని చాలా మంది లోబడరండి. ఆయన ఏంటండి వాక్యాలు పెట్టి మమ్మల్ని ఉతికేస్తున్నాడు అంటారు. మరి ఎవరు ఉతుకుతారు? ఎవడైనా ఛార్జీలు పెట్టుకుని వచ్చి ఉతుకుతాడు ఏమైనా? మీ బట్టలు మీరు ఉతుక్కున్నారు, మిమ్మల్ని ఉతకాల్సింది సేవకుడే. మరి ఉతకాలి, ఎండబెట్టాలి. మరి సరైన మార్గంలో లేకపోతే సేవకుడు ఏం చేయాలి? ఉతకాలి. బట్టలు ఉతుక్కుంటున్నావే, నీకు ఎంత ఆనందం? ఎందుకంటే ఫ్రెష్ బట్టలు వస్తాయి. మరి నిన్ను ఉతికితే నువ్వు ఫ్రెష్గా తయారైపోతావు. ఫ్రెష్గా తయారవ్వాల్సింది పోయి ఆయన నా కోసమే ప్రసంగం చేశాడు అనుకో, తప్పది. ఇప్పుడు వాక్యం వచ్చింది లైన్లో, నేను అన్ని చెప్పేవాడిని. మీరు చూసేవా మమ్మల్ని టార్గెట్ చేశాడంటే నేనేం చేయను చెప్పండి. ఇప్పుడు లైన్ అది చెప్పవలసిన మాట, దాన్ని దాచుకోను. మీరు పిలిచినా పిలవపోయిన ఒకటే, అంతేనా? నేను చెప్పాల్సింది చెప్పాలి, చెప్పి తీరాలి. యేసుక్రీస్తు అంటే మోమాటం లేని బోధకుడట. అంటే ఆయనకు మోమాటాలు ఉండవు, పేలు చేయడమే బాంబులు, ఉన్నదున్నదికి చెప్పడమే. ఈయన కూడా అలాంటి బాప్తిస్మ విజయవాన్ అంటే మామూలు కాదు, ఉన్నదొన్నడు చెప్తాడంతే. ఎవరో బాధపడతారని దాచుకునేది ఏమీ లేదు. సేవకులు సంతోషపడుతున్నారా? కొంతమంది సంఘాల్లోకి వస్తారండి, సంవత్సరాల కొద్ది ఏడిపిస్తారండి సేవకుల్ని. లేనిపోని మాటలు సేవకుల గురించి, సేవకురాండ్ర గురించి చెప్పి ఆవిడ అలాంటిది, ఈయన ఎలాంటివాడు, ఇవన్నీ 10 మందికి మళ్ళీ ఒక్కళ్ళు అనుకుంటారంటే అనుకోరు. మళ్ళీ ఉన్న సంఘంలో 10 మందికి చెప్పి చెడగొట్టేస్తారు వాళ్ళని రాకుండా. ఎలాంటి వాళ్ళు మీలో ఉంటే సరిచూసుకోవాలని దేవుని సేవకులుగా హెచ్చరిక చేస్తున్నాను. అది మంచిది కాదు, అది మీ ఆత్మీయ జీవితానికి కూడా మంచిది కాదు. నరకానికి వెళ్ళిపోతాం. మనల్ని బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా?
నువ్వు సంఘంలోకి వచ్చావంటే సేవకుడు సంతోషపడాలి. ఒక సిస్టర్ వచ్చింది, అబ్బా ఎంత చక్కగా సహకరిస్తుందో, ఎంత సహకారిగా ఉంటుందో. ఒక బ్రదర్ వచ్చాడు, ఎంత బాగా ఉన్నాడో సంఘంలో, ఎన్ని కార్యక్రమాలకు సహకరిస్తున్నాడని చెప్పుకోవాలి తప్ప బాధపడకూడదు ఒక సేవకుడు. మరి చెప్పండి, ఎవరు సంతోషిస్తున్నారు మనల్ని బట్టి? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. రాబోయే రోజుల్లోనైనా ఉన్నతంగా దేవుని కోసం బ్రతుకుదాం. మరి ఈరోజు అన్నప్రాసన జరుపుకుంటున్న కుమార్తెకి సంగతులు తెలియవు, ఏ ప్రసంగం చెప్పినా ఆమెకు తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులు విన్నారు కనుక, దేవుని ఆనందం కోసం, సంతోషం కోసం ఇవి పుట్టావమ్మా, ఆయన నువ్వు ఎలా సంతోషపరుస్తావో ఆ స్టైల్లో సంతోషపరచమని తల్లిదండ్రుల పిల్లలకి చెప్పాలి. అలా చెబుతారని మనసారా కోరుతూ ఆ చిన్న బిడ్డను కూడా దేవుడు దీవించాలని మనసారా తండ్రిని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన మీ నామమునకు వందనాలు. మీ కుమారుడు నాయన మనోజును బట్టి, కుమార్తె రమ్యాను బట్టి స్తోత్రం. చక్కని మరొక కుమార్తెని ఇచ్చారు ఈ అన్నప్రాసన కార్యక్రమంలో. ఇంతమంది దైవ సేవకులు, ఇంతమంది విశ్వాసులైన మీ పిల్లల మధ్యన అమూల్యమైన మీ మాటలు చెప్పే అవకాశం నాకు మీరు ప్రసాదించినందుకు స్తోత్రం. విన్న మీ పిల్లలు ఒక్కసారి వారిని వారు పరీక్షించుకొని, ఇంతవరకు నా బ్రతుకులో నేను ఎవరినైనా వాక్యం చెప్పి మరి వారిని వెలిగించి నేను ఎవరినైనా సంతోషపరచగలిగానా అని ప్రశ్నించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. ఈ మంచి కార్యక్రమానికి కారకురాలైన హెన్సీని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి రక్త సంబంధికులందరినీ దీవించండి. ఈ ప్రాంతంలో మీ సేవలో కష్టపడుతున్న మా సోదరులు, సుధాకర్ అన్న గారిని, సుందరావన్న గారిని, వారి కుటుంబాలను, వారికి సహకరిస్తున్న పిల్లలను, సంఘాన్ని అంతటినీ దీవించండి. వేదిక మీద ఉన్న సేవకులందరినీ పేరు పేరున దీవించండి. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. వచ్చిన మీ పిల్లలందరినీ, బంధువులను, రక్త సంబంధికులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన మాటలు ఎప్పుడూ మరిచిపోకుండా హృదయాల్లో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా బ్రతికి పరలోకానికి సిద్ధపడే భాగ్యం దయచేయమని, ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని దీవించమని, మమ్మలను కూడా మీ చేతులకు అప్పగిస్తూ తిరుగు ప్రయాణంలో మేము ఉంటుండగా తోడుగా ఉండమని కోరుతూ, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనకును, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, అన్నప్రాసన జరిగించిన కుమార్తె హెన్సీకి, తల్లిదండ్రులకు, రక్త సంబంధికులకు, సేవకులకు అందరికీ సదాకాలమైన కృపతోడయ్యండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. మంచి మాటలను, చక్కటి ఉపదేశం మనందరికీ అందించిన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు విజయరావు అన్నయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే ప్రియులారా, మరి ఎక్కువ సమయం ఏం కాలేదు, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన అన్ని రకాలుగా తమ్ముడు మనోజ్ మీకు సిద్ధపరిచి భోజనం ఆల్రెడీ రెడీ పెడుతున్నారు. ఆయన అందరికీ బయట మరి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టండి. ఈ కార్యక్రమానికి మరి మా మధ్యలోకి వచ్చిన మరి ముఖ్య ప్రసంగికులకి, అదేవిధంగా ప్రిన్సిపాల్స్కి, మా మరి పెలోసి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మరి మాజీ ప్రెసిడెంట్ గారు దానిలయ్య గారికి, జాని విక్టర్ గారికి, మా రాజ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మా డివైవై కోఆర్డినేటర్లందరికీ పేరు పేరు వరుసల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, మరి అందరూ బయటికి వెళ్ళిపోయి భోజనం చేసి మరి మళ్ళీ బిడ్డను దీవించాలి అన్న ఆలోచన ఉన్న వారందరూ మరి లోనకొచ్చి మరి బిడ్డను దీవించాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. కాబట్టి కూర్చున్న వారందరూ దయచేసి లోనకొచ్చి భోజనం ఎవ్వరు చేయొద్దు. బయటే భోజనాలు సిద్ధపరచబడ్డాయి, ఎవ్వరూ లోనక రావద్దు. బయట ఉన్న పిల్లలు వీరిని ఎవరిని లోనక రానియొద్దు. ఇక
దైవశాఖలు ప్రజెంట్కి పైన ఉన్న వారందరూ ఇలాగనే ఉండండి. వారందరికీ భోజనాలు మరి ప్రత్యేకంగా సిద్ధపరచబడ్డాయి. వారు భోజనాల కోసం మరి ప్రత్యేక ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియులరా, కూర్చున్న వారందరికీ మరి సెలవు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించేస్తున్నాం. అందరూ చిన్నగా వెళ్ళిపోయి భోజనం చేయండి. ఆ విజయన్న గారు అదేవిధంగా